కావలసిన పదార్థాలు కాకరకాయ, ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు, పల్లీలు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్, ఉప్పు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు. ముందుగా బాన్లో ఆయిల్ వేసుకొని కాకరకాయలు ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి. కాకరకాయలు డీప్ ఫ్రై అయ్యేంతవరకు వేపుతూ ఉండాలి. పల్లీలు వేయించుకోవాలి. వేయించిన పల్లీలని పొట్టు తొలగించాలి. మిక్సీలో కారం, పల్లీలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఉప్పు తగినంత వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రై అయిన కాకరకాయలు ఒక ప్లేట్లోకి తీసుకొని మిశ్రమం తయారైన మిశ్రమాన్ని డ్రై అయిన కాకరకాయలకి పట్టించాలి. ఫస్ట్ బౌన్లో ఆనియన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ కలుపుతూ ఉండాలి. కరివేపాకు, అల్లం పేస్ట్, పసుపు, వేసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుకున్న కాకరకాయ మిశ్రమాన్ని డీప్ అయిన ఆనియన్ ఫ్రైలో వేసుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఉడికించిన మిశ్రమంలో కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా కొద్దిగా కలిపి బౌన్లోకి తీసుకోవాలి. కాకరకాయ కర్రీ రెడీ.